Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసం అఖిలప్రియ ఎన్ని పాటలో షెడ్యూల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జిల్లాలో తనను ఎవరు పట్టించుకోవడం లేదు. రాబోయే ఎన్నికలలో అసలు టికెట్ దక్కుతుందో లేదో కూడా తెలియదు. టికెట్ సంగతి పక్కన పెట్టేస్తే కనీసం తన గోడు చెప్పుకునేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. దాంతో ఇక లాభం లేదనుకుని కంపు చేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఉనికి కోసమే అని అర్థమవుతోంది. ఇదంతా మాజీ మంత్రి అఖిలప్రియ గురించే అని ఈ పాటికే అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే భూమా అఖిలను ఆళ్లగడ్డలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రారెడ్డితో గొడవల కారణంగా అఖిలకు పోలీసులు ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వలేదు. తొందరలోనే శిల్ప టీడీపీలోకి మారబోతున్నట్లు ఈ మధ్య భూమా చెప్పారు. అఖిల మాటలకు శిల్ప గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య మాట పెరిగి నంద్యాలలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఛాలెంజ్లు చేసుకునేదాకా వెళ్ళింది. వచ్చే ఎన్నికలలో భూమా నంద్యాలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. దాంతో బహిరంగ చర్చకు ముహూర్తం పెట్టుకున్నారు. వెంటనే పోలీసుల రంగంలోకి దిగి ఆళ్లగడ్డలో పోలీసు 30 యాక్ట్ ఉన్న కారణంగా ఇలాంటి బహిరంగ చర్చలు నిర్వహించకూడదని భూమాకు చెప్పారు. అయినా అఖిల వినకపోవడంతో చేసేది లేక పోలీసులు ఆమెను ఇల్లు దాటకుండా కట్టడి చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆళ్లగడ్డ నంద్యాలలో ఎక్కడి నుండి కూడా హత్యలకు కుట్రలు కిడ్నాప్లతో బిజీగా ఉన్న అఖిలపై పోలీసులు చాలా కేసులే నమోదు చేశారు. కిడ్నాప్ ఘటనలో అఖిల 14 రోజుల రిమాండ్లో ఉండి బెయిల్పై వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అనేక ఘటనల్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాంతో ఈమెతో మాట్లాడడానికి కూడా చంద్రబాబు ఇష్టపడడం లేదు. పార్టీ నేతలు కూడా దూరం పెట్టేశారు. అందుకనే ఇప్పుడు అఖిల ఉనికి కోసం అవస్థలు పడుతున్నట్లుంది. అందుకనే నోటికి వచ్చింది మాట్లాడుతూ గోలగాలు చేస్తున్నారు.